తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిమ్మ పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తెనాలి పరిసర మండల గ్రామాల్లో సుమారు 100,000 ఎకరాల్లో నిమ్మ తోటలున్నాయి. గత సైతం ధరలు సానుకూలంగా ఉండడంతో కొందరు రైతులు మాగాణి భూములను సైతం మెరకవేసి నిమ్మ తోటలు వేశారు. అన్ని విధాలా నష్టాలు చవిచూస్తున్న నిమ్మ రైతులు నిమ్మకాయలను కోయకుండా చెట్లకే ఉంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయం నడుస్తుంటేనే నిమ్మ చెట్లు ఉంటేనే నిమ్మ వ్యవసాయం నడుస్తుంటేనే ఎడన కార్మికులు ఉండేది, ఎడన వ్యాపారస్తులు ఉండేది. దీవేం నడిచేటువంటి వచ్చేటువంటి ట్యాక్సులతో ప్రభుత్వానికి ఉపయోగపడేది. వ్యవసాయ నాశనం అయిపోతే దేశం వెనక్కి బాద్ది. ఇది గత 4 ఏళ్లలో 1.5% గ్రోత్ రేట్ పడిపోయిందంటేనే ఆ ప్రమాదాన్ని సూచిస్తుంది. ఈరోజు ప్రపంచంలో రకరకాల బ్యాంకులు 75 లక్షల కోట్లు ఉన్నాయిగా, మోడీ గారు తెస్తా ఉన్నారుగా, తేవాలిగా తెస్తే ప్రతి కుటుంబానికి వస్తాయి కదా. ఆ విధంగా వ్యవసాయానికి ఆ డబ్బు వాడచ్చు. అదే కాదు, నిన్న మొన్న ఈ సంవత్సర కాలంలో చూస్తే 12 లక్షల కోట్లు దాకా పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ కూడా ఒక్కొక్కళ్ళు 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు, 500 కోట్లు, 5000 కోట్లు దాకా కూడా రకరకాల పద్ధతి